subscribe to Color Frames. టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ డిసెంబర్ 12న 39వ ఏట అడుగుపెట్టాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సహా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న యువికి ఇతర క్రికెటర్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియాను ఒంటి చేత్తో వరల్డ్ కప్ అందించడంతో పాటు క్యాన్సర్ ను జయించి స్ఫూర్తిగా నిలిచిన యువరాజ్ బర్త్డే సందర్భంగా టీమిండియా క్రికెటర్లు అభినందనలతో ముంచెత్తారు. అయితే ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు యువి తెలిపాడు. తాజాగా ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టిన యువి రైతుల ఆందోళనలపై స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు. తమ కోరికలు నెరవేరడానికి పుట్టినరోజులో అవకాశాల లాంటివని, కానీ ఈసారి తాను వేడుకలు జరుపుకోవడం లేదని యువరాజ్ పేర్కొన్నాడు. అలాగే కేంద్ర ప్రభుత్వం రైతుల మధ్య జరిగే చర్చలు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు యువి తెలిపాడు. ఇక 39 ఏళ్ల యువరాజ్ సింగ్ 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు. అనతి కాలంలోనే స్టార్ ఆల్రౌండర్ గా పేరు సంపాదించుకున్న యువి కెరీర్ తొలినాళ్లలో నార్త్ వెస్ట్ సిరీస్ మొదలుకొని 2007 T20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ తో పాటు పలు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచుల్లోనూ తనదైన ముద్ర వేశాడు. ఇక యువరాజ్ తన కెరీర్ లో 304 వన్డేల్లో 8701 పరుగులు, 40 టెస్టుల్లో 1900 పరుగులు, 58 T20ల్లో 1177 పరుగులు చేశాడు. అలాగే వన్డేల్లో 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు, టెస్టుల్లో 3 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు చేశాడు. ఇక బౌలర్ గా వన్డేల్లో 120 వికెట్లు, టెస్టుల్లో 10 వికెట్లు తీశాడు. ఇక గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ ప్రస్తుతం ఇతర దేశాల్లో జరిగే టోర్నీల్లో ఆడాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ దేశవాళీ జట్టుకు ఆటగాడిగా, మెంటర్ గా ఉండాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఈ విషయంపై త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్.